అందరికీ నమస్కారం అయితే ఈరోజు నేను చెప్పే టాపిక్ మీకు యూజ్ అవుతుంది అమ్మా కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకంటూ ఒక ఐడియా అవేర్నెస్ అనేది వస్తుంది అయితే చాలామందికి రిజల్ట్స్ వచ్చాయి కదమ్మా వన్ బి అవ్వచ్చు లేదంటే టూ బీ అవ్వచ్చు చాలామంది ఫెయిల్ అయిపోయారు అంతేకాదు వన్ బీలో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ రావడానికి మరియు ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి సప్లీలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేశాను చూడానమ్మ సెవెన్ మార్క్స్ అదేవిధంగా మనకి టూ బీ పరంగా ఫోర్ మార్క్స్ అమ్మ నెక్స్ట్ వీడియోలోని వన్ బీలోని ఫోర్ మార్క్స్ టూ బీలోని సెవెన్ మార్క్స్ అనేది అప్లోడ్ చేస్తానమ్మ ఓకేనా అయితే మీకు డిస్ప్లే మీద నెంబర్ కనబడుతుంది కదమ్మా ప్లీజ్ సపోర్ట్ మీ మీరు చేస్తే నేను ఇంకా ఫర్దర్గా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుందమ్మా ఓకేనా అయితే మీరు జాగ్రత్తగా ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని లేదు అంటే మీ యొక్క మెటీరియల్ అవ్వచ్చు లేదంటే నోట్స్ అవ్వచ్చు దాంట్లో టిక్కులు పెట్టుకోవడం లేదంటే స్క్రీన్షాట్ తీసుకోవడం ఇవన్నీ చేసి మీరు జాగ్రత్తగా అయినా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఈసారి కంపల్సరీ పాస్ చేయడానికే గవర్నమెంట్ ట్రై చేస్తుంది ఓకేనా అయితే మీరు ఏమీ రాకపోతే వాళ్ళైతే వేసే ఛాన్స్ అనేది లేదు బట్ ఈసారి కానీ మీరు ఒక థర్టీ పర్సెంట్ రాసినా సరే వాళ్ళు పాస్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ మీరు తప్పకుండా ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోతే చాలు నుండే మీకు పబ్లిక్లోని క్వశ్చన్స్ అనేవి వస్తాయి అర్థమవుతుందా అది ఇప్పుడు మీరు చూస్తుంది వన్ బి సెవెన్ మార్క్స్ నేను నెక్స్ట్ వీడియోలోని వన్ బి ఫోర్ మార్క్స్ కూడా అప్లోడ్ చేస్తాను దీని మీద ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు అంతేకాదు మీకు ఎటువంటి అంటే ఒక సొల్యూషన్స్ పరంగా కానీ ఏదైనా సరే కావాలి అంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి నా ఛానల్లోనే ఆ యొక్క వీడియోస్ చూడనమ్మా మీ డౌట్స్ అనేది క్లారిఫై అవుతాయి అర్థమవుతుందా ఇంకా అవి చూసిన తర్వాత కూడా ఇంకా డౌట్ ఉంటే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయనమ్మా ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ఇది మనం ఇప్పటివరకు చూసింది ఏంటమ్మా వన్ సెవెన్ మార్క్స్ ఓకేనా నా ఇప్పుడు మనం టూ బి అమ్మ టూ బి అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అమ్మ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి బట్ మీరు మాత్రం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అమ్మ ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ ఇయర్కి ఈజీగా వెళ్ళిపోతారు కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఫెయిల్ అయితే మాత్రం మీరు ఫర్దర్గా స్టడీస్ అనేవి మీరు చేయలేరు కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ తప్పకుండా ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నానో డిస్ప్లే మీద ఏమున్నాయో అవి జాగ్రత్తగా మీరు చూసి ఒక దగ్గర రాసుకుంటే మీకు సరిపోద్దమ్మా ఓకేనా స్టిల్ ఇంకా వీటి గురించి ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే సొల్యూషన్స్ కావాలనుకున్నా సరే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా ఓకేనా ఇంకా మీకు ఇవి ఓన్లీ ఫోర్ మార్క్స్ అప్లోడ్ చేసాను నెక్స్ట్ సెవెన్ మార్క్స్ అనేది సెకండ్ ఇయర్ వాళ్ళకి అప్లోడ్ చేస్తాను ఓకేనా సెవెన్ మార్క్స్ అదేవిధంగా టూ మార్క్స్ నెక్స్ట్ మీకు అంటే డ్యామ్ షూర్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను అండ్ ఫర్దర్గా సొల్యూషన్స్ కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి మైడియర్ స్టూడెంట్స్ ఇవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అయితే సరిపోద్ది ఈసారి వీటి నుండి తప్ప ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుండి రావు కాబట్టి మైడియర్ స్టూడెంట్స్ తప్పకుండా ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి మీకు తప్పకుండా వీటి నుండే పబ్లిక్లోని క్వశ్చన్స్ అనేవి వస్తాయి దీంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు స్టిల్ ఇంకా ఇవి చూసిన తర్వాత కూడా ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే అంతేకాదు నేను కొన్ని మోడల్ పేపర్స్ కూడా అప్లోడ్ అనేది చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఏ విధంగా చదవాలి ఏ విధంగా చేయాలనేది కూడా నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తానమ్మా ఓకేనా ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ రాసాం కదమ్మా ఆ ఎగ్జామ్కి ఆ పేపర్స్కి ఈ క్వశ్చన్స్కి వాటిలో నుండి ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్లోనే ఏవైనా క్వశ్చన్స్ పడతాయా ఇవన్నీ ఒకసారి నేను రెండిటికి జాగ్రత్తగా చూసి క్లారిఫై అనేది ఇస్తానమ్మా ఓకేనా స్టిల్ ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇప్పటివరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్